సార్ సుమా వాళ్ళ ఫ్యామిలీలో అయితే మంచి హల్చల్ నడుస్తుందనే చెప్పచ్చు యాంకర్ సుమా గారు. అయితే రీసెంట్గా ఆవిడ ఒక కాంట్రవర్సీలో చిక్కుకుని దాని నుంచి బయటకు వచ్చి వాళ్ళ అబ్బాయిని హీరోగా లాంచ్ చేయడం జరిగింది, బబుల్ గమ్ అన్నటువంటి ఒక సినిమాతో. అండ్ ఆ సినిమా చూసుకుంటే చాలా ఇంటెన్స్గా ఉంది క్యారెక్టర్ అబ్బాయిది. అండ్ ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది, హబీబీ జిలేబీ అని చెప్పేసి, అండ్ ఎవ్రీబడీ ఈజ్ వైబింగ్ విత్ ద సాంగ్ ఆల్రెడీ. సో ఇప్పుడు వాళ్ళ తాతగారికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆయన ఎక్కుతున్నారు అని చెప్పేసి ఒక ప్రచారం కూడా వచ్చింది. అసలు ఏంటి సార్ ఒక్కొక్కళ్ళు ఒక హైప్ ఇస్తున్నారు? అంటే పెద్ద అంటే ఆయన 98 ఏళ్ళ జీవితాన్ని చూశాడు. ఆయన పరిపూర్ణ జీవితం అంటారు మామూలుగా. నిండు 100 ఏళ్ళు అనేది మనకు ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ నిండు 100 ఏళ్ళ కాన్సెప్ట్ ఆయన 98వ ఏట కూడా ఆరోగ్యంగా ఉండటం, దాదాపు 73-75 ఏళ్ల కెరియర్ ఆయన న్యాయవాదిగా నడిపాడు. బాలసుబ్రహ్మణ్యన్ ఆయన పేరు. ఆయన న్యాయవాదిగా 73-75 ఏళ్ల కెరియర్ నడపటం అనేది ఒక రికార్డుగా గిన్నీస్ బుక్ గుర్తించింది. కాబట్టి ఆ రకంగా ఆ ఫ్యామిలీకి ఒక గుర్తింపు లభించింది అంతర్జాతీయ స్థాయిలో. అది ఒక సెలబ్రేషన్ మూమెంట్ వాళ్ళకి. దాంతోపాటు తర్వాత అంటే ఆయనకి ఆయన కోణంలో చూస్తే, బాలసుబ్రహ్మణ్యం గారి యాంగిల్లో చూస్తే, థర్డ్ జనరేషన్ హీరో వస్తున్నాడు ఇప్పుడు ఆ ఫ్యామిలీలో. ఇది ఒక ఇది కూడా సెలబ్రేటివ్ మూమెంటే వాళ్ళకి. ఈ రెండిటితో పాటు సుమ మీద ఆల్రెడీ రకరకాల అంటే వేదికల మీద చాలామంది మాట్లాడేశారు. అంటే మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ లాంటి వాళ్ళు కూడా చాలా కాలంగా అంటే అక్కినే నాగేశ్వరరావు గారి మీద ఆ జోక్ ఉండేది మొదట. అంటే ఆయన దాదాపు 58వ ఏట నటిస్తున్న సినిమాలో కూడా చాలా యంగ్గా కనిపిస్తున్నారండి మీరు అనే మాట ఉండేది. అలాగే ఆయన బయట కనిపించినప్పుడు కూడా ఆ మాట వాడేవాళ్ళు జనాలు. ఆయన చెప్పేవాడు, లేదండి నా ఏజ్ నేను 60కి వచ్చేసాను, మీరు ఊరికనే నా మెప్పు పొందటం కోసం ఆ మాట చెప్తున్నారని నాకు తెలుసు అనేవాడు ఆయన, అక్కినే నాగేశ్వరరావు గారు. అంటే సుమని కూడా అలా డాన్స్ మీద చాలాకాలం అంటే ఇంత లాంగ్ కెరియర్ యాంకర్గా నడపటం అనేది చిన్న విషయం కాదు. ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా అలాగే ఎనర్జెటిక్గాను ఎంటర్టైనింగ్గాను ఈ ఏరియాలో ఇంకెవరు పోటీ పడలేరు అన్న లెవెల్లో ఆవిడ స్టడీ చేసి నడుపుతుంది. అది ఈజీ ప్రక్రియ కాదు. స్టేజ్ మీద నిలబడి అంతసేపు అంతమందిని హ్యాండిల్ చేయటం, అంటే స్టేజ్ మీద ఉన్న వాళ్ళని హ్యాండిల్ చేయాలి, స్టేజ్ ముందు ఉన్నటువంటి అశేష ప్రజల్ని, అందులో అభిమానులు చాలామంది ఉంటారు, వాళ్ళని హ్యాండిల్ చేయటం అనేది అంత ఈజీ టాస్క్ ఏం కాదు. దాన్ని ఆవిడ సుదీర్ఘకాలం నడుపుతోంది. ఇది ఇది కూడా రికార్డే. అంటే ఒక రకంగా రికార్డుల వంశం ఇది. ఈ ఇప్పుడు వాళ్ళ తాతగారు ఏదైతే గిన్నీస్ బుక్ రికార్డు సాధించాడో అదే రికార్డు ఈవిడ కూడా సాధిస్తుందేమో అని అనిపిస్తోంది ఇప్పుడు. అంటే యాంకర్గా లాంగెస్ట్ కెరియర్ అంటే ఇన్నింగ్స్ ఆడినటువంటి ఒక యాంకర్గా ఆవిడ కూడా గిన్నీస్ బుక్ రికార్డు కొట్టబోతోందా అనే డౌట్ వస్తుంది ఇప్పుడు. అలాగే హీరో ఎలాగో వాళ్ళ అబ్బాయి ఆ సినిమా ఎలా ఉండబోతోంది బబుల్ గమ్ అనే దానికి సంబంధించి కొంత ఇండికేషన్స్ ఇచ్చున్నారు వాళ్ళు, ఆల్రెడీ సూచనలు ఇచ్చారు. చూడాలి, కొత్త హీరోల అవసరం ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ. ఎందుకంటే ఉన్న హీరోలు అందరూ ప్రతివారు పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళిపోవాలి, 40 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోవాలనే మూడ్లో ఉన్నారు. సినిమాల బడ్జెట్ కూడా పెంచేస్తున్నారు. సినిమాల బడ్జెట్ ఎప్పుడైతే పెరిగిపోతుందో అప్పుడు వాళ్ళు అనివార్యంగా పండగల సీజన్లని మాత్రమే చూస్ చేసుకుంటున్నారు. ఈ గందరగోళం నుంచి తెలుగు సినిమా పరిశ్రమని బయటపడేయాలంటే, తెలుగు సినిమా పరిశ్రమని ఇప్పుడున్న హీరోలందరూ పాన్ ఇండియా మార్కెట్లోకి అలాగే అక్కడి నుంచి ప్రపంచ మార్కెట్లోకి విస్తరించాలనే స్కీమ్లో ఉన్నటువంటి హీరోలు. సో తెలుగు సినిమాకి ప్రత్యేకమైనటువంటి హీరోలు అవసరం ఉంది ఇప్పుడు. ఆ గ్యాప్లోకి ఎంటర్ కాబోతున్నాడు అతను. రెండోది వారసత్వం ఉంది. దేవదాస్ కనకాల నుంచి, రాజీవ్ కనకాల నుంచి ఒక వారసత్వం ఉంది. సుమగారు కూడా హీరోయిన్గానే ఎంట్రీ ఇచ్చి తర్వాత యాంకరింగ్లోకి మారారు. దాసరి నారాయణరావు గారి సినిమాలో ఆవిడ మొదట హీరోయిన్గా కనిపించారు. ఆ తర్వాత ఆవిడ ఆ సినిమా నడవకపోవడంతో నెమ్మదిగా ఆవిడ ఇటు మారారు. అలాగే ఆ సినిమాలో ఆవిడతో యాక్ట్ చేసినటువంటి
వ్యక్తి కూడా ఆ హీరో, ఆ హీరో క్యారెక్టర్ చేసిన రైటర్ అతను. చాలా సినిమాలకు రచయితగా ఉన్నాడు. పర్టికులర్గా అల్లు అర్జున్తో ఒక సినిమా కూడా చేస్తున్నాడు ఆయన. తన కాంబినేషన్లో వీళ్ళిద్దరూ నటించారు ఆ రోజున దాసరి గారి డైరెక్షన్లో. అక్కడ మొదలైనటువంటి కెరియర్ ఇది. తర్వాత ఆవిడ టీవీ షోస్కి రావటం, టీవీ షోస్ నుంచి యాంకర్గా ఇప్పుడు సెటిల్ అయింది ఆవిడ ఆ ఏరియాలో. రెండోది పాపులర్ యాంకరు ఆవిడ. ఇందాకే మనం అనుకున్నట్టు గిన్నీస్ బుక్ రికార్డు కొట్టబోతోంది ఆవిడ. ఆ ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇస్తున్నటువంటి కుర్రాడు కాబట్టి ఇతను డెఫినెట్గా ఇతని మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్ని రీచ్ ఏ మేరకు రీచ్ అయినా కానీ తెలుగు సినిమాకి అవసరమైన టైంలో అవసరమైన హీరోగా నిలబడే అవకాశం అయితే ఉంది. బబుల్ గమ్ నుంచే వస్తున్నటువంటి సుమగారు అబ్బాయి, చూడాలి ఏ మేరకు అతను నిలబడతాడు అని. రాజీవ్ కనకాల ఆయన టార్గెట్ అంటే ఆయన ఎంటర్ అయిందే టీవీ ఫీల్డ్లో ఎంటర్ అయ్యాడు. తండ్రి గారి వారసత్వంలో సినిమాల్లోకి ప్రవేశించి ఉండొచ్చు, కానీ ఆయన అక్కడ ఓపెన్ అయ్యాడు, సినిమాల్లోకి విస్తరించాడు. ఈయన సినిమాలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కాబట్టి తాతగారి కళ కూడా అది, దేవదాస్ కనకాల కళ కూడా. ఆయన ఎఫర్ట్ చాలా టాలెంట్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ ఆయన. ఆయన సినిమాలు ఏది చూసినా అర్థమవుతుంది అది. అలాగే అద్భుతమైన డైరెక్టర్ కూడా ఆయన. చలిచేమలు లాంటి సినిమాలు ఆయన తర్వాత మళ్ళీ ఆ లెవెల్లో తీసిన డైరెక్టర్లు ఎవరూ లేరు. ఆ తరహా సినిమాలు చలిచీమలు చాలా, అంటే ఆ రోజుల్లో 100 రూపాయల్లో తీసిన సినిమా అది, 100 రోజులు ఆడింది అది చాలా సెంటర్లలో. అలాగే నాగమల్లి సినిమా ఆయన చేసిన సినిమాల్లో బెస్ట్ సినిమా అది. కాబట్టి ఆయనలో డైరెక్టరు నటుడు ఉన్నాడు. మరి ఇతను ఏ ఏరియాల్లో ప్రూవ్ చేసుకుంటాడో చూడాలి.